బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కృషి చేశారని అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ పేర్కొన్నారు. గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో నిర్వహించగా అదనపు కలెక్టర్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమని వివరించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ రామదాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ రామరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాక గడ్డం వెంకటస్వామి గారు, కీర్తిశేషులు గడ్డం వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కార్యక్రమం కలెక్టరేట్ కార్యక్రమం ఆవరణంలో జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గడ్డం వెంకటస్వామి గారు అట్టడుగున బడుగు బలహీన వర్గాల వారి జాతికి కృషి చేసిన వారు ఎంతో మహాహృదయులు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని, వారికి అనుగుణంగా మనం అందరం కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం, మన కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది.